ప్రైజ్లాడ్ అయ్య గారు, అమ్మా ప్రైజ్లాడమ్మా. చెప్పండి, అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రైస్తవ్యం అంటే యేసుక్రీస్తు బోధనల్ని అనుసరించి నడవడం క్రైస్తవ్యం. అసలు సమాజంలో క్రిస్టియానిటీని ద్వేషించడానికి అసలు కారణాలు ఏంటంటారు? క్రిస్టియానిటీని ద్వేషించడము అనేది క్రిస్టియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. మనం ద్వేషించబడుతున్నాము అంటే ఖచ్చితంగా క్రైస్తవ విలువలను మనం వదిలేసినప్పుడు ఆటోమేటిక్గా క్రైస్తవ విలువలు ఏంటో తెలిసిన సమాజం ఏం చేస్తుందంటే వీళ్ళు క్రైస్తవ విలువల చొప్పున నడవట్లేదు అని గుర్తించి ద్వేషించడమో చిన్న చూపు చూడడమో జరుగుద్ది. ఎందుకు అంటే క్రైస్తవ విలువలు ఏమై ఉన్నాయి అనేది మనం ఓపెన్గా చెబుతున్నాం కదా. క్రైస్తవ విలువలు అనేవి ఏమై ఉన్నవి అనేది మనం ఓపెన్గా చెప్పేటప్పుడు అవి అందరికీ తెలుస్తాయి. వాటిని బట్టి మనం అలా ఉంటున్నామో లేదో చూస్తారు. చూసినప్పుడు ఏంటంటే మనం అలా ఉండనప్పుడు తక్కువగా చూడడం జరుగుద్ది, ద్వేషించడం జరుగుద్దాం. ఓకే, అయితే ఇప్పుడు పూర్వపు క్రైస్తవ్యానికి ఇప్పుడున్న క్రైస్తవ్యానికి మీ సుదీర్ఘ అనుభవం ద్వారా ఏమన్నా తేడా ఉందంటారా, కొంచెం మాకు చెప్పండి. 100% తేడా ఉంది. పూర్వపు క్రైస్తవ్యానికి ఇప్పుడు క్రైస్తవ్యానికి తేడా అంటే క్రైస్తవ్యం అనేది మార్చడం అనేది కుదరదు. ఎందుకంటే యేసుక్రీస్తు బోధించిన బోధలు కానివ్వండి, శిష్యులు బోధించిన బోధలు కానివ్వండి, అవి మార్పులేని, భూమి ఉన్నంత వరకు సేమ్ ఒకే విధంగా ఉంటాయి. కానీ అవలంబించేటువంటి పద్ధతులే అప్పటి రోజుల్లో వాళ్ళు అర్థం చేసుకున్నది అర్థం చేసుకున్నట్లుగా వాళ్ళు మనసు మార్చుకుని వాళ్ళ జీవన శైలిని మార్చుకుని దేవుని కొరకు జీవించాలనేటువంటి ఒక తపంతో బ్రతికారు. ఈ రోజుల్లో ఏంటంటే కేవలం దేవుడంటే మన అవసరాలను తీర్చేవాడో లేకపోతే మనకు కోరికలన్నీ తీర్చేవాడుగా భావించుకుని ఇలాగ సేవించడం మొదలుపెట్టారు. అప్పుడేమో దేవుడి కొరకు నా జీవితాన్ని మార్చుకోవాలనుకునేవాళ్ళు, ఈ రోజుల్లోనేమో మన అవసరాలు తీర్చుకోవడం కోసం ఏదో కాసేపు మార్చుకుందాం, మన జీవితాన్ని మనం అలాగా భక్తి చేద్దాం అనే భావాలతో ఈ రోజుల్లో ఉంటున్నారు. కాబట్టి చాలా తేడా వచ్చింది క్రైస్తవ్యంలో అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం అందరం కూడా భారతీయులం కాబట్టి ఈ భారతీయ సంప్రదాయాలని అనుసరిస్తూ క్రైస్తవ్యంలో ఉండాలంటారా, లేదంటే క్రైస్తవ్యంలో ఉండాలంటే దానికంటూ ఒక నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయంటారా? మనం భారతీయులం, 100% భారతీయులమే. మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి మనం ఈ దేశాన్ని గౌరవించాలి, ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలని అన్నిటినీ గౌరవించాలి. అదే టైంలో మనం కొన్ని కొన్ని వాస్తవాలని మన మనసు అంగీకరించినప్పుడు లేకపోతే వాస్తవాలను గ్రహించినప్పుడు ఆ వాస్తవాలను చొప్పున నడిచే క్రమంలో మనం ఇతరులను తృణీకరించం, కానీ మనం వాటిని దాటి బెస్ట్ ఏదో మనం దాన్ని చేయడానికైతే ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగానే దైవత్వం విషయంలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి దేవుడు అనే విషయంలో ఈ దేశంలో ఉన్నటువంటి విధి విధానాలన్నింటినీ కూడా గమనించి అవి కాదు అనుకుని యేసుక్రీస్తు ద్వారా దైవత్వం చేరుకునేటువంటి ఒక విధానాన్ని మనం నేర్చుకుంటున్న క్రమంలో మనం ఈ సాంప్రదాయాలను వీటన్నిటిని దాటి యేసుక్రీస్తు ద్వారా మనం దేవుణ్ణి చేరుకునేటువంటి క్రమంలో మనం ముందుకు సాగిపోతున్నాం. అంతేగాని ఈ దేశ సాంప్రదాయాలను మనం తృణీకరించడం అనో ద్వేషించడం అనో అసహించుకోవడం అనేది కాదు. మనం దైవత్వం విషయంలో మన అవగాహన పెరిగి ముందుకు వెళ్ళడం తప్పితే మరేమీ లేదు.